పాత్రమందనలో దేవుడు వ్యవస్థలను ఏర్పాటు చేశాడు ద మీన్స్ త్రూ విచ్ హీ వుడ్ వర్క్ తను పని చే మార్గములు ఇవి మూడు మార్గములు ఒకటి యాచక వ్యవస్థ రెండవది రాజ వ్యవస్థ మూడవది ప్రవక్తల వ్యవస్థ దేవుని మిట్లారా ప్రవక్తల వ్యవస్థను మనము తీసుకుంటే ఈ ప్రవక్తలలో నుండి ప్రభు చేస్తుంది ఏమిటి ఒక మాటలో చెప్పాలంటే ప్రవక్త నరుని జీవితంలో ఆశ నింపుతాడు హీ బ్రింగ్స్ హోప్ ఇన్ టు వన్స్ లైఫ్ అయితే ఈ ఆశ ఒకరి జీవితంలో నింపబడ్డానికి ప్రవక్త చేయు పని ఏమిటి అంటే హీ బ్రింగ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు దేర్ లైఫ్ ఈ ప్రవక్త దేవుని యొక్క వాక్యమును వారి జీవితంలో తీసుకొస్తున్నాడు ఈ ప్రవక్త దేవుని స్వరముగా వారి దేవుని యొక్క మాటలను వారి జీవితంలో వెతుతూ ఉన్నాడు అందుకని పాత్రమందరంలో ఉన్న ప్రవక్తలందరినీ మీరు చూచినప్పుడు ఆ ప్రవక్తల యొక్క మాట దేవుని బిడ్డలారు వారి జీవితంలో వెలుగును నిప్పింది ప్రవక్తల యొక్క మాట వారి జీవితంలో ఆశను తీసుకువచ్చింది శత్రులైన వారు దండితుచ్చు ఉన్న కాలములో అయినను లేకపోతే ఆకలి దప్పులు కరువు వలన కలిగిన కాలములో అయితే వారు నిరీక్షించున్న వేచి ఎదురు చుతుచ్చు ఉన్న విడుదల వారిని సమీపించని గడి అయినను కూడా సమయము సందర్భము ఏది ఒక ప్రవక్త మాట్లాడినప్పుడు వారి జీవితంలోనికి దేవుని యొక్క మాటను తీసుకుని వచ్చినప్పుడు వారి జీవితములో వెలుగు నిండినది వారి జీవితమునకు ఆశ కలిగినది ఎలాగు దేవుడు గత కాలములో ప్రవక్తలను ఎన్నుకుని తన వాక్కును తన ప్రచలైన వారికి అందించి ఉన్నారో దేవుని వెళ్ళారా దేవుడు నేటికి జరిగించొచ్చినది ఏమిటి అనగా మానవుని అవసరతలను తీర్చుటకు దేవుడే ప్రధానమైన అవసరత ఉండగా ఆ దేవాతి దేవుడే హీ మేడ్ అవే ఫార్ హెల్ప్ టు రీచ్ మ్యాన్ మానవునికి సహాయము చేరుటకు ఒక మార్గమును దేవుడు ఏర్పాటు చేశాడు అవసరత లేని వారు ఎవరైనా ఉన్నారా చెప్పమా చాలామంది సహాయము కోరడానికి వెనుగడుగు వేస్తారు భయపడుతూ ఉంటారు చేతిని చాపవలసి వచ్చిన గడియలో సిగ్గుపడుతూ ఉంటారు మీకు మాట చెప్తాను అవసరత లేని మానవుడు లోకంలో ఎవరినూ లేరు మ్యాన్ ఈజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ బీయింగ్ ఈజ్ అన్ ఇంటర్ డిపెండెంట్ బీయింగ్ ఒకరిపై ఒకరు ఆధారపడిలాగున దేవుడు మానవుని నిర్మించి ఉన్నాడు మానవులందరూ దేవుని పైన ఆధారపడిలాగున దేవుడు మానవుని నిర్మించి ఉన్నాడు అందుకని దేవుని యొక్క రూపము నీకు చూచినప్పుడు హూ ఇస్ గాడ్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వ్యక్తిత్వం ఏమై ఉన్నది అ గాడ్ హూ ప్రొవైడ్స్ పోషించు దేవుడై ఉన్నాడు అ గాడ్ హూ ప్రొటెక్ట్స్ భద్రము చేయు దేవుడై ఉన్నాడు సంరక్షించు కాపరి ఉన్నాడు మానవునికి దేవుడు అవసరమై ఉన్నాడు అందుకనే కొండలతో నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును మానవునికి అవసరతలు ఉన్నాయి ఈరోజు నీ జీవితంలో కూడా అవసరతలు ఉన్నాయి కానీ నీ సహాయము ఎవరు అందుకనే బైబిల్ గ్రంథంలో నాకు బావుగా నచ్చిన మాటల్లో ఒక మాట ఏమిటి అంటే ఎబిడు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నీవు చూచినప్పుడు పౌలు రాస్తూ ఉన్నాడు ఐదో వచనం ఆరో వచనంలో నీవు చూచినప్పుడు ప్రభువే నాకు సహాయము ద లాడ్ ఈజ్ మై హెల్పర్ దేవుని బిడ్డలారా దేవుడు తన సహాయమును మానవునికి అందించచ్చు దేవుడు మానవునికి సహాయమై ఉన్నాడు